ఇప్పుడైతే ప్రస్తుతానికి మనోహర్ రెడ్డి సాబ్ వస్తారు కాంగ్రెస్ పైలట్. ఇప్పుడు రోహిత్ రెడ్డి సాబ్ ఎట్లుంది ఆయన పనితనం? అని పని ఏం చేయలేడు, ఏం పని చేసినాడు? అభివృద్ధి చెందిందంట కదా. ఏం చెందాలి తాండూరులో? అయితే అదే రోడ్లు అవే పని, ఏం కాలేదు. మొత్తం ఐటీ కాలేజ్ తీసుకొచ్చిన, రోడ్లు డెవలప్ చేసిన, లైటింగ్ చేసిన అంటుండు. ఏడా లైటింగ్ కాలేదు, కాలేజ్ కాలేదు, ఏం కాలేదు. చూచోలి పోవాలంటే సస్తున్నారు మంది రోడ్లకు. 1600 కోట్ల ఫండ్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ మొత్తం డెవలప్ చేసిన అంటుండు. ఏం డెవలప్ కాలేదు ఇక్కడ తాండూరులో, అయితే ఏం డెవలప్ కాలేదు. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఆయన గెలవడగా కాంగ్రెస్ వస్తాం. సంక్షేమ పథకాలు ఎట్లా వస్తున్నాయి? పథకాలు ఏం వస్తున్నాయి? రైతు బంధు, రైతు భూమి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఏం వస్తున్నాయి? లేని వాళ్ళకి ఏం లేదు. మైనార్టీ లోన్ అన్న, మైనార్టీ లోన్ ఇంతవరకు లేదు. ఎవరికి ఇచ్చినారప్ప మైనార్టీ లోన్? కట్ పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఎవరికి ఇవ్వలేదు మైనార్టీ లోన్, లేదు ఏం లేదు ఇంతవరకు. ఖాళీ దళిత బంధు, రైతు బంధు, అది చేయను. లేని వాడికి ఏం వస్తుంది? లేని వాడికి ఏం లేదు ఇంతవరకు. అదే లోన్ లోన్ అన్నారు, మనుషులు డ్రా సిస్టమ్ పెట్టినారు, అది 10 మందికి వచ్చినాయి తాండూరులో. అది వాళ్ళ ఏంటా తిరిగేట వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎవరికి రాలేదు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేడు అంట? ఏం కాలేదు తాండూరులో పని. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది మళ్ళా. వాళ్ళు కాంగ్రెస్ ఎవరు? మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి ఆయనది ఇక్కడ లోకల్ కాదంట? లోకలే ఉన్నా తాండూరులోనే ఉండే 30 సంవత్సరాల నుంచి ఇల్లు ఉన్న శాంతినగర్ అవుతుంది. రోహిత్ రెడ్డి అంటుండే ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాడని గ్యారంటీ గెలుస్తాడు ఆయన. రోహిత్ మనోహర్ రెడ్డి సాబ్, రోహిత్ రెడ్డి ఏం పని చేయలేడు, ఏం పని కాలేదు తాండూరులో. అయితే వాళ్ళ ఏంట తిరిగేట వాళ్ళకే పనులు అయినాయి అవి. పేదోళ్ళకి ఏం కాలేదు, పేదోళ్ళకి ఏం కాలేదు, ఏం కాలేదు. అంటే ఈయన గెలుస్తాడని ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నాడు? కర్ణాటకలో అవుతున్నాయి కదా పనులు, ఆయనే మొత్తం చెప్పిన పనులు. గ్యాస్ 500 అయినా 500 ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఇక్కడ అదే 500కి చేస్తా అంటున్నాడు, చేస్తాడు కాంగ్రెస్. ఆయనే కర్ణాటకలో ఇస్తున్నాడు ఇక్కడ గ్యాస్ 500కి. ఇక్కడ ఏం లేదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు 400కి ఎత్తా అంటారు కదా. మళ్ళీ వీళ్ళు 500 అంటే వాళ్ళు 400, అదే వాళ్ళకన్నా ముందు వాళ్ళు చెప్పాడు ఉండే 400 ఇచ్చాడు ఉండే ఎలక్షన్ కన్నా ముందు వాళ్ళ. ఇప్పుడు చెప్తే ఏం చెప్పు. పింఛన్ వేస్తా అంటుండు కదా, పింఛన్ మాకు రాదే రా, పింఛన్ మాకు ఏడకెళ్ళి మంచి చూస్తారు. వచ్చేటోళ్ళకే పింఛన్ రాలే, 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మున్సిపల్ చుట్టి ఆడ మా ఇంటి పక్కల వాళ్ళు తిరిగి తిరిగి హ్యాష్టాగ్ వచ్చాయి ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ తర్వాత అని. 2 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తా లేదు, ఏం లేదు. మాకు వచ్చేటోళ్ళకి ఇటంగా వస్తా లేదు అది. ఓకే ఓకే.